డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాదిపైనే అవుతుంది సినిమా హిట్ అయిన వెంటనే సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు అయితే ఆ సీక్వెల్ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ఇంతకాలం పట్టింది ఎట్టగేలకు టిల్లు స్క్వేర్ పేరుతో ఒక సినిమా రూపొందించారు మొదటి భాగానికి విమల్ డైరెక్షన్ చేయగా రెండో భాగాన్ని మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు కథ సిద్ధూ జొన్నలగడ్డ అందించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఒక్కసారిగా అమాంతం సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి దానికి తోడు ట్రైలర్ తో పాటు పాటలు కూడా సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం సినిమా కథ డీజే టిల్లు పూర్తయినప్పటి నుంచి మొదలవుతుంది రాధిక చేతిలో మోసపోయిన టిల్లు టిల్లు ఈవెంట్స్ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేసి పెళ్లిళ్లు ఫంక్షన్లు చేస్తూ ఉంటాడు ఒకరోజు పబ్బుకు వెళ్లిన సమయంలో అక్కడ లిల్లీ పరిచయం అవుతుంది లవ్ ఎయిట్ ఫస్ట్ సైట్ లాగా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి క్రష్ ఏర్పడటంతో ఫిజికల్ గా కూడా ఒకటవుతారు అయితే ఉదయాన్నే లేచేసరికి లిల్లీ సిద్ధూకి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతుంది ఆమె కోసం వెతుకుతున్న సమయంలో ఆమె నెల రోజులకు కనపడి తాను ప్రెగ్నెంట్ అని ఇస్తుంది ముందు నమ్మకం కలగకపోయినా సిద్ధూ గడ్డ ఆమెను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతాడు అలా పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైన క్రమంలో ఒకరోజు ఎవరూ ఊహించిన విధంగా మరొకసారి లిల్లీ ఇస్తుంది అసలు టిల్లుకి లిల్లీ ఇచ్చిన షాక్ ఏంటి టిల్లు లిల్లీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా చివరికి లిల్లీ ఇచ్చిన షాక్ నుంచి టిల్లు ఎలా తేరుకున్నాడు మధ్యలో షేక్ మహబూబ్ భాయ్ ఎవరు లిల్లీకి మహబూబ్ కి మధ్య సంబంధం ఏంటి అనేది తెలియదు అంటే సినిమా టీసీ టిల్లు అనే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సిద్ధు జొన్నల గడ్డకి ఏర్పడిన క్రేజ్ అంతా ఇంత కాదు హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ బాగా కనెక్ట్ అయిపోయాడు ఒక రకంగా మొదటి భాగం అంతా సూపర్ హిట్ కావడానికి టిల్లు క్యారెక్టరైజేషన్ ప్రధాన కారణమని చెప్పాలి ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అనగానే బేసిక్ గానే అందరికీ భారీ అంచనాలు ఉంటాయి అయితే ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలాగా ఈ సినిమా సెటప్ చేసుకున్నారు ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో దాన్ని సమపాళ్లలో అందించే ప్రయత్నం చేశారు మొదటి భాగంలో అమ్మాయి ప్రేమలో పడి ఆమె మోసం చేస్తే ఆ మోసం నుంచి బయటపడి ఎలా నిలబడ్డాడు అనే కోణంలో సాగితే ఇది కాస్త భిన్నంగా సాగుతుంది సినిమా మొదలైన వెంటనే కథలోకి తీసుకువెళ్లి సిద్ధు జొన్నలగడ్డ ఏర్పాటు చేసిన టిల్లు ఈవెంట్స్ వ్యాపారం దాన్ని తల్లిదండ్రులతో కలిసి నిర్వహించే తీరు ఆకట్టుకుంటుంది ఒకసారి ప్రేమలో మోసపోయినా సరే మరోసారి ప్రేమలకు వెళ్లాలనుకుంటే ప్రయత్నించి ఎలాంటి తిప్పలు పడ్డాడు అనేది ఈ రెండో భాగం అయితే టిల్లు నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీ వన్ లైనర్లు వంటివి ఎక్కడా తగ్గకుండా చూసుకున్న మేకర్స్ కథనం విషయంలో అలాగే సినిమాలోని ట్విస్టుల విషయంలో మాత్రం పెద్దగా కేర్ తీసుకోలేదేమో అనిపిస్తుంది ఇంటర్వెల్ టిస్టు మాత్రం ఆకట్టుకునేలా రాసుకున్నా అప్పటి వరకు ఉన్న కామెడీ సినిమా సీరియస్ మోడ్ లోకి వెళ్తుంది అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది కానీ మొదటి భాగంతో ఈ టిల్లు స్క్వేర్ సినిమాని కనెక్ట్ చేసిన విధానం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది సినిమా మొదట్లోనే అనుపమతో సిద్ధూ జొన్నలగొడ్డ రొమాన్స్ సీన్లు కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం పెట్టే అవకాశం ఉందేమో అనిపిస్తోంది ఇక నటీ నటుల విషయానికి వస్తే డీజే టిల్లు అనగానే సిద్ధు జొన్నలగడ్డ ఖచ్చితంగా గుర్తొచ్చేస్తాడు అంతలో ఆయన ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యాడు ఈ సినిమాలో సిద్ధు చేసిన పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది చాలా ఈజ్ తో ఈ పాత్రను చేసేసాడు సిద్ధు ఇక లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజీ ముందు నుంచి ఆమె ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఒక గ్లామర్ డాల్ అనే అందరూ అనుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా వారి అభిప్రాయం మారేలాగా ఆమె పాత్ర ఉంది ఇక ఈ పాత్రకు అనుపమ పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పచ్చు ఆమె పాత్రను వేస్ చేసుకుని వచ్చిన ట్విస్టులు ఆకట్టుకునేలా ఉంటాయి ఇక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ప్రియాంక జవర్కర్ తో పాటు నేహా శెట్టి చెరొక సీన్ లో ఆకట్టుకునేలా కనిపించారు ముఖ్యంగా రాధిక కనిపించగానే థియేటర్ లో ఒక రేంజ్ లో రెస్పాన్స్ కనిపించేలా ఆమె ఎంట్రీ ఉంది ముఖ్యంగా రాధిక నుంచి ఎలాంటి సీన్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి సీన్ లోనే ఆమె కనిపించింది టిల్లు తండ్రి పాత్ర చేసిన మురళీధర్ గౌడ్కి మరొకసారి మంచి పాత్ర పడింది ఆయనకు మంచి నటనకు స్కోప్ కూడా దొరికింది మార్కస్ పాత్రలో నటించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు మురళీ శర్మ ప్రిన్స్ వంటి వాళ్ళు కొన్ని సీన్స్ లో కనిపించిన నటనకు స్కోప్ ఉన్న పాత్రలైతే కాదు ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది మ్యూజిక్ భీమ్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు రామ్ మిర్యాల ఇచ్చిన రీమిక్స్ సాంగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది కథ పర్వాలేదు అనిపించినా కథనం విషయంలో మాత్రం మరింత కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది ఎడిటర్ క్రిస్పీగా కట్ చేయటంలో సఫలమయ్యాడు సినిమాటోగ్రాఫర్ సినిమా మొత్తాన్ని కలర్ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు మొత్తంగా చెప్పాలంటే డీజే టిల్లు సినిమాకి ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ నిలుస్తుంది కథ కథనాలు లాజిక్స్ లాంటివి పక్కన పెట్టి చూస్తే టిల్లుగాడు ఎంటర్టైన్ చేస్తాడు